হ্যালো ফ্রেন্ডস, ওয়েলকাম টু আওয়ার চ্যানেল টেকনিক্যাল আপডেটস অন লুক। সো ফ্রেন্ডস, মর্নিং এর 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 আজ আপডেট হচ্ছে সে অ্যাবাউট স্টেট বোর্ড অফ টেকনিক্যাল এডুকেশন অ্যান্ড ট্রেনিং তেলেঙ্গানা মুম্বাই তেরাওয়াড়া জরুরি। অ্যান্ড ফ্রেন্ডস, এই রোজে এই আপডেট হচ্ছে সে অ্যাবাউট মিড এক্সামস অফ ফার্স্ট ইয়ার অ্যান্ড ফার্স্ট সেমিস্টার অলাগে থার্ড সেমিস্টার অলাগে ফিফথ সেমিস্টার యొక్క మిడ్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకోసం మన వీడియోలో ట్రూత్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన ఛానల్ కదా కొత్త వ్యూవర్స్ అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలోచన చేయకుండా ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే సబ్జెక్ట్ చేసి ప్రీ ఎగ్జామ్ బోర్డ్ డిప్లొమా C21 ఫస్ట్ సెమిస్టర్, C18 థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ మిగతా ఎగ్జామినేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే టీఎస్ అంటే తెలంగాణ యొక్క ప్రీ ఎగ్జామినేషన్స్ అంటే ఏవైతే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఎవరెవరు అంటే అవి C21 ఫస్ట్ సెమిస్టర్ అంటే ఎవరైతే ప్రజెంట్ న్యూగా అడ్మిషన్ తీసుకుని చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి. అండ్ అలాగే C18 అంటే C18 స్కీమ్ జరుగుతున్న థర్డ్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళ కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు క్లియర్గా ఆ యొక్క నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ అవార్డ్స్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మీకు మొత్తం క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే C21 ఫస్ట్ సెమిస్టర్ అలాగే C18 వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ మిడ్ వన్ ఎగ్జామ్స్ అనేవి ఆర్ షెడ్యూల్ టు కమింగ్ ఫ్రమ్ 21/10/2021 to 23/10/2022. అంటే ఇక్కడ చూసినట్టయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అంటే 21/10 అంటే ఈ నెల 10వ తారీఖు నుండి ఈ నెల 21వ తారీఖు నుండి, సారీ ఫ్రెండ్స్, ఈ నెల 21వ తారీఖు నుండి అండ్ మరియు ఈ నెల 23వ తారీఖు వరకు అయితే మీకు మిడ్ వన్ ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క మిడ్ వన్ ఎగ్జామ్స్ అంటే బయట మనం 10th వరకు ఏమని చెప్పుకుంటాం అంటే దీన్ని యూనిట్ ఎగ్జామ్స్ అని చెప్తాం, అలాగే లేకపోతే FA1 అలాగే ఇట్లా అంటే ఉంటాం కదా ఫ్రెండ్స్, అట్లలో అట్లాగే ఇప్పుడు మనం డిప్లొమా కాబట్టి దీన్ని మిడ్ అయిన అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇదే సేమ్ నోటిఫికేషన్ అనేది డిప్యూటీ సెక్రటరీకి ఇంకా మిగతా ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్ కట్గా ఈ యొక్క ద అబోవ్ షెడ్యూల్ టైం టేబుల్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా క్లియర్గా అయితే ఇవ్వడం ఏంటి జరిగిందని చెప్పి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే మీకు ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పంపించిన తర్వాత ఇక్కడ సెషన్ అనేది అప్రూవ్ అయిపోయినాయి. అంటే మీకు మిడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా మీరు ఆలస్యం చేయకుండా మీ యొక్క మిడ్ ఎగ్జామ్స్ కోసం అయితే ప్రిపేర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆర్కిటెక్చరల్ అసైన్మెంట్షిప్ అని చెప్పి మీకు ఇక్కడ రెగ్యులర్ అంటే మీకు కూడా మిడ్ వన్ యొక్క టైం టేబుల్ అయితే ఇట్లయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ అయితే చదువుతున్నారో వాళ్ళకు కూడా ఇదే టైం టేబుల్ అంటే మీ యొక్క ముగ్గురికి ఇదే టైం టేబుల్ అంటే ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఇదే క్లియర్గా టైం టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే టైం వచ్చేసి మీకు మార్నింగ్ 11:30 నుండి 12:30 వరకు అయితే ఒక ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ 3:30 నుండి 4:30 వరకు అయితే ఒక ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ చూసినట్టయితే టైం డ్యూరేషన్ అయితే 1 అవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే 21/22/23 ఈ 3 రోజుల్లో కూడా మీకు ఇదే విధంగా అయితే ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే
మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ అయ్యారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో మీ కోసం కొత్త వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం, కాబట్టి మేము చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.